నమస్కారం అండి, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. ఫస్ట్లీ థ్యాంక్ టు ఆల్ ది ఆడియన్స్ అండ్ పార్టిసిపెంట్ ఫర్ ఇన్స్పైరింగ్ గ్యాస్, ఫర్ మోటివేటింగ్ గ్యాస్ టు డూ మెనీ మోర్ వీడియోస్. చాలా వరకు మిత్రులు రకరకాల టాపిక్స్ అడుగుతున్నారు కామెంట్స్లోనే, సో వీలైనప్పుడల్లా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. ఇవాళ ముఖ్యంగా నేను ఒక లొకేషన్ గురించి మాట్లాడబోతున్నాను. చాలామంది ఏమంటారంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడ పెట్టాలి, ఎంత రిటర్న్స్ వస్తాయి, ఏ లొకేషన్ మంచిది, ఎందుకు మంచిది అనే దీంట్లో అడుగుతున్నారు. సో దానికి ఇవాళ నేను ఫస్ట్ చూస్ చేసుకున్న లొకేషన్ ఏంటంటే, అన్ని చాలా లొకేషన్ ఉన్నాయి, ఒక మూడు నాలుగు టాపిక్స్లో మనం మాట్లాడుతాం డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో. ఇవాళ మాట్లాడేది నేను మొబిలిటీ వ్యాలీ. చాలామందికి మొబిలిటీ ఏంటి బాబు అని కొత్తగా వింటున్నాను. మొబిలిటీ వ్యాలీ జస్ట్ ఇండస్ట్రియల్ జోన్, ఎకనామిక్ జోన్ ఎస్ఈజెడ్ నవాబ్పేట దగ్గర 2000 ఎకరాల్లో వస్తుంది. అంటే బేసికలీ పేర్లోనే ఉంది, మొబిలిటీ ఆటోమొబైల్ అంటే మొబైల్ అంటే మూమెంట్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అపార్ట్ ఫ్రమ్ దర్ అదర్ ఇండస్ట్రీస్ ఆర్ ఆల్సో దేర్. అది 2000 ఎకర్స్ పెట్లో ఆఫ్టర్ మెహతాబ్ ఖాన్ కూడా నవాబ్పేట్ సంగారెడ్డి దగ్గర మధ్యలో వస్తుంది అది. సో ఆ 2000 ఎకర్స్ కానీ డెవలప్ అయితే ఈరోజు అక్కడ మనకి చాలా ఎకనామిక్ రేట్స్, అఫోర్డబుల్ రేట్స్లో ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి 2000 ఎకర్స్లో ఇండస్ట్రీస్ అయినాయి, ఆపరేషన్ స్టార్ట్ అయ్యామనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎ గోల్డ్ మైన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ బిగ్ హ్యాపెనింగ్ ఏరియా లైక్ కూకట్పల్లి ఆర్ గచ్చిబౌలి. సో ఇది దీంట్లో ఉన్న స్పెషాలిటీ. అయితే అక్కడ మన రేట్లు ఎంత ఉన్నాయనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. రేట్లు ఎంత ఉన్నాయంటే, మెయిన్ రోడ్ ఫేసింగ్ బిట్వీన్ 15 to 18, 20,000లో మాత్రం మీకు హైవే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ మీకు దొరుకుతుంది. లోనికి వెళ్తే కనుక 10 to 12,000, 9,000 డీటీసీపీ అయితే ఒక రేటు, గ్రామ పంచాయతీ అంటే ఫామ్ ప్లాట్స్ అయితే ఒక రేటు. సో ఎవరైనా మధ్యతరగతి కుటుంబీకులు మన దగ్గర 20 లక్షలు 30 లక్షలు ఉంది ప్లాట్ కావాలనుకుంటే అక్కడ పాసిబిలిటీ ఈస్ దేర్. అండ్ ఈరోజు మీరు అక్కడ పెట్టిన 15,000 to 18,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్లో నెక్స్ట్ 5 to 6 ఇయర్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డబల్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ పెట్టుకోవాలనుకుంటే డెఫినెట్గా యూ కెన్ థింక్ ఆఫ్ వన్ ఆప్షన్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ సోర్స్ వేర్ యూ కెన్ లివ్ ది ఇన్వెస్ట్మెంట్ అప్ టు 5 to 10 సంవత్సరాలు మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంచుకోవాలనుకుంటే డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ ఐఎమ్ సజెస్టింగ్. దిస్ ఇస్ దీని తర్వాత మీకు RRR వస్తుంది, అట్లానే సంగారెడ్డి పాయింట్ మాకు తెలుసు. సో స్ట్రెచ్ ఏంటంటే మోకిల, శంకర్పల్లి, మెహతాబ్ ఖాన్ కూడా, నవాబ్పేట్ అండ్ సంగారెడ్డి. సో మనం RRR ఆల్రెడీ చూసాం అంతకుముందు ప్రీవియస్ వీడియోస్. RRR ఎక్కడెక్కడ, షాద్నగర్లో టచ్ అవుతుంది, చౌటుప్పల్లో టచ్ అవుతుంది, సంగారెడ్డిలో టచ్ అవుతుంది, ఇవన్నీ కూడా గ్రోత్ కారిడార్లో ఉన్నాయి. ఇవాళ తక్కువ దొరకడం అంటే అక్కడ ఇంకా సిటీ ఎక్స్పాండ్ అవ్వలేదు. నవాబ్పేట విలేజ్ దగ్గర కొద్ది కొద్దిగా అవుతున్నాయి, కొన్ని గవర్నమెంట్ కాలేజ్ బ్యాంక్స్ కానీ లేకపోతే పెట్రోల్ పంప్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఫ్యూచర్లో మీరు చూసుకుంటే ఈ ఏరియాని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ చేసుకుంటే కనుక మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే, ఎక్కడైతే మీకు అంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పాను, తక్కువ రేటు ఉన్న దగ్గర కొనుక్కుంటే ఎక్కువ అప్రిషియేషన్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో మీరు కనుక కొనుక్కుంటే అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుందండి. బంజారాహిల్స్ 3.5 లక్షలు పెట్టుకుంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ మేబీ 3,75,000, 25,000, 30,000 పెరుగుతుంది. అదే ఇక్కడ 15,000 పెట్టి కొనుక్కుంటే 10 ఇయర్స్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేబీ 70,000-80,000 రూపీస్. లాస్ట్ 10 ఇయర్స్లో ట్రాక్ రికార్డ్ చూసాం. సో అటుపక్క ప్రిఫర్ చేసేవాళ్ళు సంగారెడ్డి కానీ, అటు ముందుకెళ్ళేటప్పుడు సదాశివపేట కానీ, ఆ దగ్గర చుట్టుపక్కల ఏరియాలో చూసుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు ఇది చూసుకొని దీని మీద మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. మీ ఏ క్వరీ ఉన్నా, మీకు ప్రాజెక్ట్ సపోర్ట్ కావాలన్నా, ఐ కెన్ సజెస్ట్ ఫ్యూ సజెక్ట్స్. ప్లీజ్ అండర్స్టాండ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ మై ఓన్ వెంచర్స్. ఎందుకంటే నాకు అంత బ్యాండ్విడ్త్ ఉండదు, అంత టైం ఉండదు. ఐ అడ్వైజ్ అక్రాస్ ది గ్లోబ్, ఎవ్రీడే 10 to 15 కాల్స్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ది గ్లోబ్ వస్తున్నాయి. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దిస్ సర్వీస్. నేను గత 10 సంవత్సరాలు ముందు కొనిపించిన వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా రిఫరల్స్ లాగా దే ఆర్ కమింగ్ బ్యాక్, దే ఫ్యామిలీ ఈస్ కమింగ్ బ్యాక్. సో మీరు కూడా అడ్వాంటేజ్ తీసుకొని నా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.